అందరికీ నమస్కారం. జగన్ మోహన్ రెడ్డి రోజుకు కామెడీ చేస్తున్నాడు. అసలు ఆయన చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి ఆయన మాట్లాడడం, సమీక్ష చేయడం, అవినీతి ఏసీబీని ప్రతిష్ట బలోపేతం చేస్తాడు, ప్రతిష్ట పెంచుతాడంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏసీబీని నువ్వు బలోపేతం చేస్తావో, మండలాలకు తీసుకెళ్తావో, ఎక్కడికి తీసుకెళ్తావు, కానీ ఫస్ట్ నీ మంత్రుల అవినీతి మీద ఏ రోజు ఏసీబీ రైజ్ అవినీతి నిరోధక శాఖను ఇప్పుడు పంపిస్తావు? నీ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు అవినీతికి పరాకాష్ఠ, నీ పక్కన ఉన్న అనుచరులు, నీ సలహాదారులు వేల కోట్లు, లిక్కర్ మాఫియా, ఇసుకు మాఫియా, ఒక మాఫియా రెడ్ శాండిల్ మాఫియా, ఒక మాఫియా కాదు అన్ని వ్యవస్థలను కొల్లగొట్టి వేల కోట్లు సంపాదించారు. దాని మీద ఆధారాలతో కూడా నీ పాత మంత్రుల చిట్టాను బయటపెట్టినారు మా ప్రజాప్రతినిధులు. దాని మీద నువ్వు ఏసీపీని పంపిస్తావా? ఏసీపీని బలోపేతం చేస్తావా? ఏసీపీకి స్వేచ్ఛ ఇస్తావా? పంపిస్తావా చెప్పు. మండలానికి ఏసీబీ వ్యవస్థను తీసుకొని వస్తానంట. దేనికి? ప్రతిపక్షాలు గొంతు నొక్కేదంక. అధికారులు ఎవరన్నా సభ్యంగా పనిచేస్తూ ఉంటే అధికారుల మీద భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ గొంతు నొక్కేదంక. దేనికి ఏసీబీ వ్యవస్థను బలోపేతం చేస్తానని చెప్పి కామెడీ మాటలు మాట్లాడుతున్నావు? అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ముందు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేల మీద అవినీతి మీద నువ్వు ఏ విధంగా చర్యలు తీసుకుంటే దానికి సమాధానం చెప్పు. మొత్తం చిట్టాతో కూడా ఇచ్చాం కదా, ఎప్పుడు సమాధానం చెప్తావు? నీ శాఖలో జరుగుతున్న, నీ మంత్రివర్గంలో జరుగుతున్న, నీ పేషీలో జరుగుతున్న అవినీతి మీద ఎప్పుడు నీ అధికారులను ప్రయోగించి ప్రక్షాళన చేస్తావు చెప్పు. అంతేగాని కామెడీ చేసే ప్రయత్నం మనకు చేద్దండి, ఎందుకంటే అవినీతికి పరాకాష్ఠ నీ పరిపాలన. అవినీతికి పరాకాష్ఠ నీ యొక్క గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు. అవినీతికి గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించుండని చెప్తున్నావు. ముందు అవినీతి శాఖ గురించి మాట్లాడాలంటే నీ మాజీ మంత్రులు, నీ తాపేదారులు, నీ అనుంగ అనుచరులు చేస్తున్న అవినీతి మీద ముందు దాన్ని నిక్కుదేల్చవయ్యని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.